కృష్ణా జిల్లా నందిగామలో గల పాత బైపాస్ లోని గ్రాన్యూల్ మిల్లు నుండి వెలువడుతున్న దుర్వాసన కారణంగా కంపెనీలను వెంటనే మూసివేయాలని చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆందోళన చేశారు. ఈ రోజు నందిగామ పట్టణంలో జనాభా విస్తారంగా పెరిగి జనాభాలోనే ఇంత ముందు ఎప్పుడో 50 సంవత్సరాలు కట్టిన ఈ పప్పుల మిల్లులో ఈ ప్లాస్టిక్ పరిశ్రమలు పాత ప్లాస్టిక్ సామాన్లు ఎన్ని వేయటం వల్ల దుర్గంధాలు వచ్చి ఈ మధ్యలో ఉన్న ప్రజల ఆరోగ్యాలకే ఇబ్బందికరంగా మారుతుంది. దీనికి సంబంధించి మున్సిపాలిటీలో ప్రజావాణిలో అర్జీలు పెట్టినప్పుడు కూడా ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోకపోవటం వాళ్ళకి ఎందుకంటే పాపం పనుల మీద ఉండ తీపి ప్రజా ఆరోగ్యం మీద ఉండదు మున్సిపాలిటీ వారికి. అశోకనగర్లో ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితమే నల్లాలకి వాళ్ళు అక్కడ వాళ్ళు డిపాజిట్లు కడితే మంచినీళ్ళు రాని పరిస్థితి ఒక పక్కన, రెండో పక్కన వస్తే ఈ పాడుబడ్డ మిల్లుల్లో దుర్గంధం వచ్చి ఈ రకంగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఎంతనే ఇప్పటికైనా సరే ఈ రెండు మిల్లుల్ని మూసేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడకపోతే మాత్రం ఎల్లుండి పెద్ద ఎత్తున ఈ అశోకనగర్ ప్రజలందరినీ కూడా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తారని చెప్పి నేను సిపిఎం పార్టీకి చెప్పదలిచాను. ఎందుకంటే ఒక పక్కన కరోనా వచ్చి ప్రజలు బయటికి లేకుండా బయటికి పోకుండా లాక్డౌన్ ప్రకటించినా కూడా ఇట్లాంటి దుర్గంధాల వల్ల ఇట్లాంటి వైరస్లు వస్తున్నప్పుడు మరి చట్టం ఏం చేస్తుంది? ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పనుల మీద శ్రద్ధే కాదు ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి వాళ్ళకి మెరుగైన మంచినీళ్ళు ఇచ్చి సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నా. లేని పక్షంలో మాత్రం మున్సిపాలిటీ తక్షణం పెద్ద ఎత్తున ఆందోళన పెట్టించుకుంటారు. ఇది ఈరోజు ఈ రెండు మిల్లులు కూడా మూయకుండా అశోకనగర్లో ప్రజలందరూ కూడా కదిలి ఆ రెండు మిల్లులు మూపిటం అది ప్రజలు చాలా చైతన్యంగా భావించాలి. ఇప్పుడు రాబోయే జబ్బుల్ని కూడా ఎదుర్కోవటం కోసం ప్రజల్లోనే, ఎందుకంటే కరోనా వచ్చింది మందులు లేవు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి ఇళ్లలో కూర్చోబట్టింది, మరి ఇట్లాంటి దుర్గంధాలు వస్తే ఇంటిని ఎవరు కాపాడాలా? ఈ దుర్గంధాలు ఎట్లా పోవాలా? అందుకోసం ఇలా రోడ్డు ఎక్కిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది కనుక ఈ రోజుతో ఈ రెండు మిల్లులు మూసి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎల్లుండి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేద్దామని చెప్పి నేను అశోకనగర్ ప్రజలకు హామీ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చేసిన ఆందోళనకారులకు నేను ఉదయపూర్వకంగా చెప్తాను. నందిగామ మున్సిపాలిటీ అయి సుమారు ఇప్పుడు దాదాపుగా ఒక 10 ఏళ్ళైంది. అశోకనగర్ అయిన గ్రామం ఎప్పుడు కూడా వాళ్ళకి తెలిసినట్లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో కనీసం కుళాయిలు కానీ మంచినీళ్ళు కానీ మరి పరిశుభ్రత చేయటం కానీ ఏమీ జరగట్లేదు. మరి పన్నులు కడుచుకున్నారు, అన్నీ కడుచుకున్నారు. దాని మీద ఉన్న ధ్యాస మరి ఈ యొక్క డెవలప్మెంట్ మీద లేదనేది మాకు అర్థమవుతుంది. మరి గతంలో ఇక్కడ రెండు కందిపప్పు మిల్లు ఉండేవి, జయలక్ష్మి విజయవాడ మిల్లు ఉండేవి. ఆ మిల్లులు ఆడక తీసేశారు. వాళ్ళు ఈ ప్లాస్టిక్ డబ్ సంచులతో డబ్బాలు తయారు చేసి కుర్చీలు తయారు చేసి అమ్మటానికి లీజుకి ఇచ్చారు. అది చట్ట విరుద్ధం. మరి ప్రభుత్వ వారి పర్మిషన్ కానీ ప్రభుత్వ వారి లైసెన్స్ కానీ ఏమి లేకుండా వాళ్ళు తయారు చేస్తారు. మరి ఇలా తయారు చేస్తుంటే అక్కడ ప్రజలందరికీ ఆరోగ్యం చెడిపోయి క్యాన్సరు మరియు శ్వాసవ్యాధి మన దురదలు అన్నీ వస్తున్నాయి. ఆ విషయాన్ని మేము మన మున్సిపల్ కమిషన్ గారికి 13/1/2020 సుందర కార్యక్రమంలో ఖాయతీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ రెండోసారి కూడా రెండో ఖాయతీ ఇవ్వడం జరిగింది. అప్పుడు శానిటైజ్మెంట్ పిలిచి పరిష్కారం చెప్పిన అడిగాడు, నేను వస్తానని చెప్పండి. ఈ రోజుకి కనీసం మనం పిలవటం కానీ దానికి సుందర కార్యక్రమానికి మరి సమాధానం ఇవ్వడం జరగలేదు. కాబట్టి వాళ్ళందరూ ఏదో కొలీడై వాళ్ళతో పిల్లడి వాళ్ళ చేయాలని ఆశించి మమ్మల్ని పిలవకుండా ఈ ప్రజలకు ఆరోగ్యానికి చాలా ఇదిగా చూస్తున్నారు. కాబట్టి మేము దీని మీద ఎంతకైనా తెగించి మరి ధర్నా చేయడానికి వచ్చి ఇక్కడికి. కాబట్టి మా సీఎం నాయకుడు కాశీ గారు మరి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల మేము అక్కడ పిలుస్తున్నాం, అక్కడ మాట్లాడమని చెప్పారు. వారు చెప్పిన మాట విని మా కాశీ గారు ఆ యొక్క అవకాశం వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. అలా కనుక పరిష్కారం చేయని పట్ల ఎత్తైన పక్షంలో ప్రజలంతా కలిసి మంతా ఆందోళన ఎక్కువ చేసి ఊపిస్తే చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. నందిగామ నుంచి పూర్వం ఇక్కడికి వచ్చి పప్పులు ఆయిల్ కొనుక్కెళ్ళేవాళ్ళం. ఈ వచ్చిన కాల పరిమితి వల్ల ఈ పప్పుల మిల్లులు మూసేసి ప్లాస్టిక్ వ్యర్థాలని శుద్ధి చేస్తున్నారండి. ప్లాస్టిక్ మిల్లు కాదు ఇది, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏంటి, గోని సంచులు అవి పారేసిన సంచులు తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేస్తున్నారు. ఈ శుద్ధిని ఈ శుద్ధిలో వచ్చే మలినం అంతా ఇక్కడే ఈ గోడల పక్కన ఆన్ చేసి మేమందరం జనవాసాలు ఇంతకుముందు పూర్వం అంటే పొలాలు ఇప్పుడు అంతా జనవాసం వచ్చేసింది. జనవాసం విపరీతంగా పెరిగిపోయింది. జనాలందరూ ఇల్లు కట్టుకొని శుభ్రంగా ఉంటున్నారు. ఇక్కడ దీనికి ఎట్లాంటి ఫెసిలిటీ లేకపోయినా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగానే ఉంది. ఈ మిల్లులు శుద్ధి కర్మాగారాలు పెట్టడం వల్ల ఈ వ్యర్థం అంతా అక్కడే ఉండిపోతుంది. దానివల్ల గాలి ఎటు సోకితే ఎటు తోలితే అటు వాసన వచ్చేస్తుంది. అసలుకే కరోనా ఉంది, ఇళ్లలో ఉండమని కూర్చోమని చెప్తున్నారు. బయట తిరిగితే కర్రలు పెట్టి కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇంత మనకు తెలుసు అవన్నీ. ఇప్పుడు ఈ వాసన పిలిచి అదంటే కరోనా అంటే ఒక్కసారి వస్తే పోతాడో ఉంటాడో తెలియదు. ఇదేమో స్లో పాయిజన్ అనమాట. ఈ పొల్యూషన్ రోజు రోజు కొద్ది కొద్దిగా పీల్చుకొని ఒక కొంత హ్యూమిడిటీ తగ్గిపోయేటప్పటికి మంచం మీద పడి రోగాలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అది కాక ఈ వ్యర్థాల వల్ల భూమిలో ఇంకిపోయి గ్రౌండ్ వాటర్లో కలర్ లైట్గా చేంజ్ అయ్యి స్మెల్లు వస్తున్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
మాకు మంచినీరు సర్జీకి రావు. మేము ఏది వాడాలన్నా గ్రౌండ్ వాటర్తోనే వాడుకోవాల్సిందే. రెండు మూడు రోజులకు ఒకసారి, నాలుగు రోజులకు ఒకసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక టైం టేబుల్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నీళ్ళు వదిలి పెడతారు. అప్పుడు పట్టుకుని తాగడం లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి. ప్రత్యేకంగా ఊళ్ళలోకి పోయి బళ్ళ మీద పోయి ట్యాంకులు కాటి నీళ్లు పట్టుకుని వచ్చే తాగే పరిస్థితి మాది. అట్లాంటిది ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల కూడా ఉండే వాడే వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది మాకు. దీనివల్ల అనారోగ్యాలు పాలైపోయి చిన్న చిన్న అనారోగ్యాలు ఇప్పుడే మొదలైపోయింది. మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి పెద్దోళ్ళకి చర్మ వ్యాధులు అవి అన్నీ వచ్చేసి అసలు